హైదరాబాద్ మంగళహార్ పోలీసులు జారీ చేసిన నోటీసులపై లిఖితపూర్వక వివరణ ఇవ్వనున్నట్లు ఆయన తరపు న్యాయవాది కరుణాసాగర్ చెప్పారు. అప్పటికీ పోలీసులు సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కరుణాసాగర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గోషమాల ఎమ్మెల్యే రాజసింగ్ కు మరో రెండు నోటీసులు మంగళహార్ పోలీసులు ఇవ్వడం జరిగింది. రెండు రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని అభ్యంతరమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఫేస్బుక్ లో పెట్టినటువంటి కామెంట్స్ కు సంబంధించి నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి అంటే పోలీసులు కొంత అత్యుత్సాహం వ్యవహరించి ఈ నోటీసులు జారీ చేశారనేది కూడా ప్రస్తుతం రాజసింగ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ కరుణ్ సాగర్ ఉన్నారు. మీరు మీ రాజసింగ్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి అందులో వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఏ ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పటికే బెయిల్ పైన బయటికి రావడం జరిగింది, కొన్ని కండిషన్లతోటి బయట ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో నోటీసులు రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాజసింగ్ గారికి నిన్న మంగళగా పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రెండు షోకాస్ నోటీసులు, రెండు సపరేట్ పోస్టులను రెండు కారణాలు చూపించడం జరిగింది. ఫస్ట్ నోటీసు రాజసింగ్ గారి వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్లో రాజసింగ్ గారు 6 డిసెంబర్ 1992 రోజు కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకుల యొక్క బలిదానాన్ని స్మరిస్తూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పెట్టినటువంటి పోస్టు. ఆ పోస్టులో ఎటువంటి మతానికి సంబంధించి కానీ ఏ మతాన్ని కించపరిచినట్టు కానీ ఇక్కడ వ్యాఖ్యలు చేయలేం లేదు. కానీ కేవలం పోలీసులు కక్షపూరితంగా ఆ యొక్క పోస్టుకి కలర్డ్ వర్షన్ ఇచ్చి అది రాజసింగ్ గారి యొక్క పీడియా కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన కండిషన్స్ నువ్వు వైలేట్ చేస్తున్నాయని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ప్యూర్లీ అబ్యూజ్ ఆఫ్ లా. రెండవ నోటీసు రాజాసింగ్ గారి పేరుపైనటువంటి ఒక ఫేస్బుక్ అకౌంట్లో రీసెంట్గా శ్రద్ధ మర్డర్ కేసు, లవ్ జిహాద్ సందర్భంగా జరిగిన శ్రద్ధ మర్డర్ కేసులో ఒక మీమ్ వైరల్లో ఉన్నది. ఆ ఒక మీమ్ని పోస్ట్ చేశారు అని, అది కూడా విద్వేషపూరితంగా మత విద్వేషాలు ఇచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ రాజాసింగ్ గారికి ఫేస్బుక్లో ఎటువంటి అఫీషియల్ అకౌంట్ లేదు. ఆ విషయాన్ని ఫేస్బుక్ వాళ్ళు కూడా గత 3 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అయినప్పటికీ రాజాసింగ్ గారి పేరుపైన అనేకమైనటువంటి ఫేస్బుక్ అకౌంట్స్, వాళ్ళ సంబంధించిన ఆయనకు సంబంధం లేని వ్యక్తులు ఆయన నాలెడ్జు కన్సెంట్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధం లేనటువంటి ఫేస్బుక్ అకౌంట్లు ఆయనకు తెలివి ఆయన నాలెడ్జ్లో లేకుండా ఒక పోస్ట్ పెట్టడాన్ని కూడా వైల్ కండి హైకోర్టు ఇచ్చినటువంటి కండిషన్ వైలేట్ చేస్తున్నట్టు చూపిస్తూ ఇచ్చినటువంటి నోటీసు, ఈ రెండు నోటీసులు అబ్యూజ్ ఆఫ్ లా, కలర్డ్ వర్షన్ ఇవ్వడమే. ఈ యొక్క రాజాసింగ్ గారు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్ ఎక్కడ కూడా వైలేట్ చేయలేదు. ఈ రెండు నోటీసులకు కూడా సరైన సమాధానం తయారు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ వరకు ఆ యొక్క నోటీసులకు సరైన సమాధానాన్ని పోలీసు వాళ్ళకి ఇస్తాం. ప్రస్తుతం అయితే రాజాసింగ్ తరపు న్యాయవాది కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్